వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇంకో పథకం స్టార్ట్ చేసిండు రేవంత్ సారు, మహిళలకు చెప్పిండు గుడ్ న్యూస్. కబడ్డీ ఆట ఆడిండు పొన్నం సారు, అక్కడి జనాలను ఖుషీ చేసిండు. బస్ డిపో ముందు ఆర్టీసీ డ్రైవర్ అన్న చేస్తున్నాడు ధర్నా, తాగక ముందే తాగిండని మిషన్ బద్నాం చేసిందట. అధికారంలోకి వచ్చినాక మొదటిసారి యాదగిరిగుట్టకు పోయిండు సీఎం రేవంత్ సారు. ఈ ఆల్టికెళ్ళి బ్రహ్మోత్సవాల ప్రారంభమవుతున్నాయట. ఇక సారు, వాళ్ళ భార్య గీతా మేడం అందరు మంత్రులు కలిసి పూజలు చేసి ఆ టెంక భద్రాచలం పోయి ఆడ సీతారాములను దర్శించుకొని 6 గ్యారంటీలల్లా ఇంకోటి అమలు చేసి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిండు సారు. చూడురు మరి ఆ ముచ్చటేందో. ఇక ఇవాళ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వాములోరును సీఎం రేవంత్ సార్ దంపతులు దర్శించుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కెళ్లి ఇలా పొద్దుగాల ప్రత్యేక విమానంలో సతీ సమేతంగా రేవంత్ సారు యాదాద్రికి పోయిండు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి గుట్టకొచ్చిన సారుకు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిర్రు. ఇవాళకెళ్లి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయట. బ్రహ్మోత్సవాల తొలి రోజున సతీ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం రేవంత్ సారు ప్రత్యేక పూజలు చేసిండు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందజేసిర్రు. యాదగిరిగుట్ట పర్యటనలో సీఎం రేవంత్ సార్ తోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్, వేముల వీరేశం, మందుల సామ్యలు ఉన్నారు. సుడూరి ఇక ఆడికెళ్లి సీఎం రేవంత్ సారు మంత్రులు భద్రాద్రికి పోయిర్రు. సీఎం రేవంత్ సారు దంపతులకు దేవస్థానం అర్చకులు సిబ్బంది ఆలయ మర్యాదలతోని స్వాగతం పలికిర్రు. సీతారామచంద్ర స్వాములోరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిర్రు. సూడురి ఇక భద్రాచలంలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ సార్ మాట్లాడుకుంటా, భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించినమని అన్నాడు. బడుగుల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇల్లు, పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఇల్లు ప్రారంభించిందని గుర్తు చేసిండు సారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగుంటది, ఇంటి నిర్వహణ మహిళ చేతుల ఆ ఇల్లు బాగుంటది, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని చెప్పిండు సారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతోని బ్రతకాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటి ఆయన పేరు మీద కాదు,
మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటి పెత్తనమే కాదు, ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. ఇంకా మాట్లాడుకుంటా గత 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోనే కేసీఆర్ మోసం చేసిండు అని ఫైర్ అయ్యిండు సారు. సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా, ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేపించుకో, ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేపించుకుంటాం, ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖర్చుడుతోని సీఎం రేవంత్ సారు ఎప్పటికప్పుడు మంత్రులను అలర్ట్ చేస్తున్నాడు. ఇప్పట్లో ఈ మంత్రి సారు జోష్ మామూలుగా లేదు పోర్రి. ఒక పక్క బీఆర్ఎస్, బీజేపీకి సురకలంటిస్తున్నాడు, ఇంకొక పక్క క్రీడాకారులతోని సూడుర్రి సార్ ఏం ఆటాడుతున్నాడో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడికెళ్లి రేవంత్ సర్కారు ఇస్తా అన్న 6 హామీలు ప్రజలకు ఇచ్చి తీరాలే అని కంకణం కట్టుకుని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నాడు రేవంత్ సారు. ఆయన ఒక్కడే కాకుండా వాళ్ళ మంత్రులకు కూడా ఫుల్ జోష్ నింపుతున్నాడు సారు. ఇక వాళ్ళు కూడా ఫుల్ జోష్లో ఉండుకుంటా ప్రతిపక్షాలు చేసిన పాపాలను గుర్తు చేసుకుంటా వాళ్ళకు సురుకలు బగ్గనే పెడుతున్నారు. ఇలా ముందు వరుసలు ఉన్నాడు మినిస్టర్ పొన్నం సారు. ఇక సారు కృష్ణా కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాల కబడ్డీ పోటీలను ప్రారంభించిండు. ఈ గ్రామంలో ఉన్నటువంటి పోతారం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఎటువంటి ఇతర విధానాలకు ఆకట్టుకోకుండా శారీరకంగా మానసికంగా అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విధంగా ప్రాణంగా చెప్తా ఉన్నారు మిత్రులంతా. ఈ ఊరు నుంచి ఆదర్శంగా క్రీడ నిర్వహించడం వల్ల ఊర్లో అందరూ కూడా ఒక చైతన్యం ఉంది. పిల్లలంతా చాలా గట్టిగా మరి కట్టుబడి ఉంటారు మాటకు. గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పినారు. నాకు చెప్పగానే ఈ పోటీలు అంతా విజయవంతం కావాలని మరి వాళ్ళందరూ కూడా ముందుకు నడవమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాస్తవంగా సాయంత్రం అని చెప్పినారు, కానీ నేను వేరే కార్యక్రమాలలో నేనే ఈ టైంకి వచ్చిన మీ అందరికీ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒక మ్యాచ్ ఆడుతుంది, నేను కూడా చిన్నప్పుడు వేరే ఏం ఆడలేదు, ఒక కబడ్డీ మాత్రమే ఆడుతుండే. కాబట్టి ఇప్పుడు ఆ కబడ్డీని ఒకసారి అన్నిటి జరిగితే ఒక మ్యాచ్ ఆడి మీద చూసిపోతుంది అండి. రైట్, ఓకే. అగో ఆట ఆడతా అంటున్నాడు సారు, మరి ఇంకెందుకు సారు లేటు, ఇక రంగంలోకి దిగుర్రీ. సారు కూతకొస్తున్నాడు, ఓ పోరగాళ్ళు జర పైలంగా ఉండురువే. ఇప్పటికీ అన్న ఇన్స్టాప్ చేయడం చూసిరా ఎంత చక్కగా ఆడిండు సార్ కబడ్డీ. ఇక ముచ్చట ఏంటంటే కృష్ణా కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాల కబడ్డీ పోటీలను ప్రారంభించిండు మంత్రి పొన్నం సారు. ఇక అక్కడి కబడ్డీ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడిండు సారు. ఇక సారు మాట్లాడుకుంటా పోతారం గ్రామంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుడు ఆనందంగా ఉన్నది, క్రీడాకారులను ప్రోత్సహించుకుంటా క్రీడా పోటీలను నిర్వహిస్తూ ఎటువంటి ఆటంకం లేకుండా శారీరకంగా మానసికంగా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి, ఈ గ్రామంలో యువకులు క్రీడలు బాగా ఆడతారు, ఈ పోటీ
పోటీలు విజయవంతం కావాలని, అంతా కలిసికట్టుగా ముందుకు పోవాలని క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పిండు సారు. ఇంకో ముచ్చట ఏంటంటే, చిన్నప్పుడు సారు కూడా కబడ్డీ ఆటనే ఎక్కువ ఆడుతుండేనట. మరీ ఇంత అన్యాయం అనులా, అరే తాగుడు అలవాటే లేని ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు పాపం తాగినవని చూపిస్తున్నదట గాడున్న బ్రీతింగ్ అనలైజర్. మరీ ఇంత ఘోరం అనులా, ఇక అన్న బాధతోని ఏం చేస్తున్నాడో చూడు రే. ఏంది ఈడ బస్సు డిపో ముందు ఏమో లొల్లైతున్నది, చూద్దాం పారి. ఏమైంది ఓ జనాలు, జర మాకు కూడా చెప్పరాదు రీ ముచ్చటేందో. పోతే బస్సులన్నీ పోతాయి, ఎవరు ఉండరు. అగో ఈ అన్నేంది గిట్ల కూసున్నాడు, ఏమైంది ఓ అన్న? 2:50 స్టాఫ్ నెంబర్ మధ్య డిపోలో ఉద్యోగం చేస్తున్నాను సార్. నేను పొద్దునే డ్యూటీకి వచ్చాను, డ్యూటీలో 10 పాయింట్లు చూపించండి. నేను ముందు అలవాటు లేదు అని నాకు నమ్మకం, నేను గ్యారెంటీ తాగను, నాకు అలవాటు లేదు సార్. ఆ ధైర్యంతో నేను, నాకు మందు అలవాటు లేదండి, మీరు ఏదైనా చెకప్ చేయండి, ఏదైనా చేయండి సార్ అని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను సార్. నాకు న్యాయం చేయమని కూర్చున్నాను. నేను దీంట్లో డిమాండ్ ఏం కాదు, లేకుంటే ఏదో ఏదో చేద్దామని కాదు. నాకు మందు అలవాటు లేదు, నేను ఈ అలవాటు మందు అలవాటు లేదు కాబట్టి ఊళ్ళో పోయి మందాకి ఉద్యోగం పోగొట్టుకుంటే అవమానంతో నేను బతకలేదు సార్. నేనైతే ఇంటికి వెళ్ళాను. అన్నేమో అంటుండు గాని ముచ్చట మొత్తం క్లియర్గా సమజైతలేదు. ఓ అన్న జర నువ్వు చెప్పు, ఏంది ముచ్చట? 4 రోజుల క్రితం కొత్త బ్రీత్ అనలైజర్ మిషన్ వచ్చింది. అంతకుముందు ఉన్న మిషన్లో ఎటువంటి సమస్యలు లేవు. కానీ మొన్న శనివారం రోజు తాగుడు అలవాటు లేనటువంటి ఒక డ్రైవర్కి 303 mg చూపించింది. అతనికి అలవాటు లేకపోయినప్పటికీ కూడా 303 mg చూపిస్తే మధిర టౌన్ పోలీస్ స్టేషన్కి మరియు రూరల్ పోలీస్ స్టేషన్కి పోయి మరొక ఊదితే అక్కడ లేకపోవడం వల్ల ఎరుపాలెం వెళ్ళారు. ఎరుపాలెం వెళ్ళి అక్కడ ఊదితే 0 వచ్చింది. అయినప్పటికీ మా సంస్థ నిబంధనల ప్రకారం దాన్ని పరిమితంలో తీసుకోకుండా అతనికి 2 రోజుల నుంచి డ్యూటీ ఇవ్వకుండా ఆఫ్ చేశారు. అలాగే ఈరోజు కూడా మరలా ఇంకొక డ్రైవర్ గారికి, అతనికి కూడా తాగుడు అలవాటు లేకపోయినప్పటికి కూడా అతనికి 16 mg చూపించింది. అందువల్ల అతన్ని డ్యూటీ ఆపడం జరిగింది. అతను తనకు న్యాయం చేయమని చెప్పి కోరుతూ డిపో వద్ద అతను న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. కానీ అతను ఇంకొక బ్రీత్ అనలైజర్ ద్వారా కానీ లేదంటే మెడికల్ టెస్ట్ ద్వారా కానీ నాకు న్యాయం చేయమని ఆయన న్యాయం కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే ఉంటే తాగుడు అలవాటు లేని వాళ్ళకు కూడా అందరు రేపొద్దున ఇంకా ఈ సమస్య అందరికీ వస్తుంది. డ్రైవర్లందరికీ ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇన్నరా ఇక విషయం ఏందంటే, ఖమ్మం జిల్లా మధిర డిపోలా రోజు లెక్కనే టెస్టులలో భాగంగా 20 మంది డ్రైవర్లకు బ్రీతింగ్ అనలైజర్ టెస్టు చేసిల్లు. ఇక గా టెస్టుల సండ్ర నాగేశ్వరరావు అనే డ్రైవర్కు 16 పాయింట్లు వచ్చినాయంట. ఇక ఆయనకు డ్యూటీ అయ్యలేదట. అర్రే నాకు తాగుడు అలవాటే లేదు, నేను గుట్కా పదార్థాలు కూడా తినను, గా మిషను గట్లెట్ల తప్పు చూపెడుతుంది, నాకు న్యాయం చెయ్యాలి అని ఇగో గిట్ల డిపో ముందు కూర్చొని ధర్నా చేస్తున్నాడు. ఈయనకే కాదుల్లా, మొన్న 8వ తారీఖు నాడు ఇంకో డ్రైవర్కు గిట్లనే బ్రీతింగ్ అనలైజర్ టెస్టు చేస్తే 329 పాయింట్లు వచ్చిందట. అట్లెట్లొస్తుంది, నేను తాగలేదు అని పోలీస్ స్టేషన్కు పోతే ఆయనకు మళ్ళా ఎర్రుపాలెంలో టెస్టు చేస్తే 0 వచ్చిందట. పోయిన నెల దాకా మంచిగానే ఉన్నాయట బ్రీతింగ్ అనలైజర్లు, ఇప్పుడు ఈ నెల సంధి కొత్తవి పెట్టిర్రు. తాగుడు అలవాటు లేనోళ్లకు కూడా గింత మోతాదిగా తాగిర్రు అని చూపెడుతోంది, మాకు న్యాయం చెయ్యుర్రి అని ఆర్టీసీ కార్మికులు అధికారులను కోరుతున్నారు. ఆంధ్రాలో ఇంకా నోటిఫికేషనే విడుదల కాలేదు, పైసలు బగ్గ దొరుకుతున్నాయి పోర్రి. పోనీ అవి ఎన్నికలకు సంబంధించిన పైసలు కాదు అనుకుందాం, మరి ఆధారాలు చూపెట్టమంటే బిక్కముఖాలు వేస్తున్నారు. చూడురి గీడ ఏం పైసలు దొరికినాయో. ఆంధ్రాల ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, ఇక పైకం గదేనుల్లా పైసలు బగ్గనే దొరుకుతున్నాయి చూడుర్రి.
500 నోట్ల కట్టలే ఉన్నాయిగా, అవసారు ఏడ దొరికినాయి గిన్ని పైసలు. అందరికి నమస్కారం. మా తిరుపతి జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో నిన్న సాయంత్రం బోధన టోల్గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉన్నాము ఎలక్షన్లో భాగంగా. అలాగే నిన్న సాయంత్రం 8:09 టైంలో ఒక కారు నర్సీపట్నం శ్రీకాకుళం నుంచి చెన్నైకి వెళ్తూ ఉంది. ఆ వెహికల్ని చెక్ చేస్తే దాంట్లో ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు పొంతనలే సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత ఆ వెహికల్ని చెక్ చేయగా దాంట్లో 64 లక్షల రూపాయల డబ్బులు మరియు ఒక 113 గ్రాములు ఒకటే లాంగ్ చైన్ ఉంది. ఈ దాని గురించి బిల్లులు కానీ అడిగితే ఎలాంటి బిల్లులు చూపించలేదు. దానివల్ల వాటిని సీజ్ చేసి ఐటీ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కూడా ఈ రాబోయేది కూడా ఎలక్షన్ టైము, ఎవరు కూడా 100,000 రూపాయలు కానీ 50,000 కంటే ఎక్కువ కూడా తీసుకెళ్ళకూడదు అనేది ఒక ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. అనవసరంగా తెలిసో తెలియక డబ్బులు తీసుకెళ్లే మటుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. ఇన్నరా ఇక అసలు ముచ్చట ఏందంటే, తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా కాడ అక్రమంగా తీసుకుపోతున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. పోలీసులు బండ్లను చెక్కింగ్ చేస్తుంటే సరైన ఆధారాలు లేకుండా ఒక కారులో తీసుకుపోతున్న 64 లక్షల రూపాయలతోని 113 గ్రాముల బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నారట పోలీసులు. ఇగాగి కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట. స్వాధీనం చేసుకున్న మొత్తం పైకాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తారట. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక మునిపే గిన్ని పైసలు దొరికితే ఇక విడుదలైనాక ఎట్లుంటుందో కథ. ఇవి ఇవాళ్టి మన కథ నాకు వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదేలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.